ఒక పేద రైతు తన పొలంలో సాగు పెట్టుబడి కోసం ఎవరినో డబ్బులు అడగాల్సిన అవసరం లేకుండా సులభంగా 3 లక్షల రూపాయల వరకు రుణం అందించే ప్రభుత్వ పథకం ఒకటి ఉందని చాలా మంది రైతులకు తెలియదు. అదే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ క్రెడిట్ కార్డ్. దీన్నే షార్ట్గా కేసీసీ అంటారు. పంట వేయటానికి ముందు తరువాత పెట్టుబడులకు అవసరమైన డబ్బును తక్కువ వడ్డీతో సులభ పద్ధతిలో రుణం అందించే లక్ష్యంతో కేంద్రం 1998లో కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని ప్రవేశపెట్టింది. పంట సాగుకు అయ్యే పెట్టుబడులకు రైతు గరిష్టంగా 3 లక్షల రూపాయల వరకు స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణాలు తీసుకోవచ్చు. ఎక్కువగా స్వల్పకాలిక రుణాలే ఇస్తుంటారు. దీర్ఘకాలిక రుణాలు ఇవ్వటం ఆయా బ్యాంకుల విచక్షణాధికారాలను బట్టి ఉంటుంది. వ్యవసాయానికి సంబంధించి అన్ని రకాల పెట్టుబడులకు రుణాలు ఇస్తారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనడానికి, పొలం దున్నడానికి, కూలీలకు, పంట కోతలకు అయ్యే ఖర్చులు భరించడానికి, మార్కెటింగ్ ఖర్చులకు కూడా ఈ రుణాలు ఇస్తారు. పాడి పశువులు కొనడానికి, పంపు సెట్లు లాంటి వ్యవసాయ పరికరాల కొనుగోలుకు ఈ రుణం తీసుకోవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకునే రైతులకు ఉచిత బీమా సదుపాయం కూడా కల్పిస్తున్నారు. వీరికి ఏదైనా ప్రమాదం జరిగి శాశ్వత వైకల్యం కలిగినా, మరణించినా వారి కుటుంబాలకు 50,000 రూపాయల వరకు పరిహారం ఇచ్చేలా ఉచిత బీమా సదుపాయం ఉంది. ఇతర రిస్కులకు 25,000 రూపాయల బీమా మొత్తం అందిస్తారు. అర్హులైన రైతులకు ఈ కిసాన్ క్రెడిట్ కార్డుతో పాటు అదనంగా ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో డెబిట్ కార్డు, స్మార్ట్ కార్డు, పొదుపు ఖాతాలు జారీ చేస్తారు. కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న రైతులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా బ్యాంకులు 60,000 రూపాయల వరకు తక్కువ వడ్డీ రుణాలు ఇస్తాయి. అంతకంటే ఎక్కువ అవసరమైతే పూచీకత్తు ఇవ్వాలి. కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలన్నీ పంట సాగు పెట్టుబడి కోసం ఇచ్చే రుణాలే కావడంతో ఇవన్నీ దాదాపుగా స్వల్పకాలిక రుణాలే. వీటిని 5 ఏళ్ల వరకు పొందవచ్చు. పంట కాలం ముగిసిన తరువాత కూడా చెల్లించవచ్చు. ఉదాహరణకు ఎస్బీఐలో ఈ రుణం తీసుకుంటే ఖరీఫ్లో తీసుకున్న రుణాన్ని ఆ సీజన్ ముగిశాక వచ్చే జనవరి 31లోపు చెల్లించాల్సి ఉంటుంది. రబీలో ఒక పంట కోసం తీసుకునే రుణాన్ని అంటే ఆ సీజన్ ముగిశాక జూలై 31లోగా చెల్లించాలి. రబీ ఖరీఫ్ సీజన్లలో ఒక పంటకు కాకుండా 2-3 పంటలకు కలిపి రుణం తీసుకుంటే వాటిని జూలై 31లోగా చెల్లించాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక పంటలకు రుణాలు తీసుకుంటే అది తీసుకున్న తేదీ నుంచి 7 ఏళ్లలోపు చెల్లించాల్సి ఉంటుంది. రైతులు ఈ రుణాలను నేరుగా తమ కిసాన్ క్రెడిట్ ఖాతాలోనే జమ చేయాలి. గడువు తేదీలోపు తీసుకున్న రుణం మొత్తం వడ్డీ, సర్వీసు ఛార్జీలతో కలిపి తిరిగి చెల్లించాలి. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఒక రైతు తనకు ఎంత రుణం వస్తుందో తెలుసుకోవచ్చు. దీనికోసం ఆయా బ్యాంకులే ఆన్లైన్లో కిసాన్ క్రెడిట్ కార్డు లోన్ క్యాలిక్యులేటర్లు కూడా అందుబాటులో ఉంచుతున్నాయి. సొంత భూమి ఉండి వ్యవసాయం చేస్తున్న రైతులు, కౌలు రైతులు, షేర్ క్రాపర్స్, లీజుదారులు, స్వయం సహాయక సంఘాలు, సహకార రైతులు, రైతు భాగస్వామి పరపతి సంఘాల వారికి ఈ రుణాలు ఇస్తారు. చేపల రైతులు, కోళ్ల రైతులు, పాడి రైతులు కూడా ఈ పథకానికి అర్హులే. 18 ఏళ్ల వయసు నుంచి 75 ఏళ్ల వయసులోపు రైతులంతా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ రైతు వయసు 75 ఏళ్లు దాటినా కిసాన్ క్రెడిట్ కార్డు రుణం పొందొచ్చు. అప్పుడు ఆయన చట్టబద్ధమైన వారసుల్లో ఒకరు సహ రుణగ్రహీతగా ఉండాల్సి ఉంటుంది. అన్ని జాతీయ బ్యాంకులతో పాటు యాక్సిస్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి లాంటి ప్రైవేటు బ్యాంకుల నుంచి కూడా రైతులు కిసాన్ క్రెడిట్ కార్డులను పొందవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం రూపే కార్డులు జారీ చేస్తోంది. ఈ కార్డులను ఉపయోగించి రైతులు ఈ రుణాలు పొందవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డులపై ఇచ్చే రుణాలకు బ్యాంకులు తక్కువ వడ్డీ వసూలు చేస్తున్నాయి. కనిష్టంగా 7% నుంచి గరిష్టంగా 14% వరకు ఈ వడ్డీ ఉంటుంది. ఈ వడ్డీని ఆయా బ్యాంకుల విధి విధానాలను బట్టి నిర్ణయిస్తారు. రుణాలు సకాలంలో చెల్లించే రైతులకు కేంద్రం వడ్డీలో కొంత రాయితీ కూడా ఇస్తుంది. రైతులు తమకు దగ్గరలోని బ్యాంకులకు వెళ్లి అక్కడ కిసాన్ క్రెడిట్ కార్డు దరఖాస్తు నింపాల్సి ఉంటుంది. దానిని పరిశీలించాక బ్యాంకు కార్డు జారీ చేస్తుంది. బ్యాంకు వెబ్సైట్లో కూడా ఈ కార్డుకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారంతో పాటు 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు, గుర్తింపు కార్డుగా ఆధార్, పాన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్లలో ఏదో ఒకటి ఇవ్వచ్చు.
అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి ఇవ్వాలి. ఇవి కాకుండా రెవెన్యూ అధికారులు ధృవీకరించిన రైతు పొలం పత్రాలు, పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వాలి. మామూలుగా అయితే అవసరం లేదు, కానీ కొన్ని బ్యాంకులు మాత్రం 750 పాయింట్లకు పైన సిబిల్ స్కోర్ ఉంటేనే రుణాలు మంజూరు చేస్తున్నాయి. తక్కువ ఉంటే ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న రైతు తనకు మంజూరైన రుణాన్ని తన కేసీసీ ద్వారా ఏటీఎం నుంచి తీసుకోవచ్చు, లేదంటే బ్యాంకుకు వెళ్లి నగదు రూపంలోనూ తీసుకోవచ్చు. ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో నగదు చెల్లించకుండా కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేయవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డుకు సంబంధించి రైతులకు ఏవైనా ఇబ్బందులున్నా, వివరాలు కావాలన్నా 1800-11-5526, 011-243-00606 టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించవచ్చు. దీనిపై సమగ్ర సమాచారం కోసం ఆర్బీఐ వెబ్సైట్ను విజిట్ చేయవచ్చు.